పెచ్చులూడినా తరగతి గదుల పైకప్పులు, నెర్రెలు వాసిన గోడలు, గోడలను చీల్చుకుంటూ ఏపుగా పెరిగిన మర్రి చెట్లు, బురదమయంగా మారిన పాఠశాల మైదానం, చినుకు వాన పడ్డా తరగతి గదుల్లోకి నీరు, ఇవన్నీ ఏ మారుమూల తాండా పాఠశాలలోనో గ్రామీణ పాఠశాలలోనో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బాదేపల్లి నడిబొడ్డున ప్రభుత్వ పాఠశాల దుస్థితి ఇది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాల కూలడానికి సిద్ధంగా ఉన్నా అందులోనే పాఠశాలను కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి, ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలాకాలోనే ఈ ప్రభుత్వ పాఠశాల ఉన్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు, వాచ్మెన్లు, స్వీపర్లు లేకపోవడంతో పాఠశాలలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఏదైనా ముప్పు వాటిల్లక ముందే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.